Sri Shiridi Sai Puja Mandira Madhvaryamlo Nirvahistunna Sri Shiridi Sai Nithya Annadana Charitable Trust Dwara Ippati Varaku 1660,000 Mandiki Paina Annadanam Chesinatlu Trust Chairman Vedula Achyuta Ramarao Teliparu. Kakinada Ashoknagar Logala Sri Shiridi Sai Puja Mandiralo Trust Chairman Vedula Achyuta Ramarao Media Samavesham Nirvahincharu. Ee Sandarbhanga Achyuta Ramarao Matladutu Ee Nela 24va Tedina Guru Pournimi Sandarbhanga Alayamlo Sri Shiridi Sai Baba Variki Sri Dattatreya Swami Varlaku ఏకవార మహారుద్రాభిషేకం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాల దత్తాత్రేయ మూలమంత్ర హోమం ఆయుష్య హోమం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించారు. 1994వ సంవత్సరంలో స్థాపించిన శ్రీ షిరిడి సాయి నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 16 లక్షల మందికి అన్నదానం, 11,000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు, 4,400 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు, 5,000 మందికి వస్త్రదానం చేయడంతో పాటు సామాజిక కార్యక్రమాలలో భాగంగా గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలకు 5 కంప్యూటర్లు అందించినట్లు చెప్పారు. తమ ట్రస్ట్ విరాళం ఇచ్చిన సొమ్ముకు 80G ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు శ్రీ షిరిడి సాయిబాబా నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కు విరాళం అందించిన దాతలకు షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీదత్త హోమం, ఆయుష్ హోమం మొదలగు హోమాలు జరుగుతాయి. బాబావారికి ఏకవార మహారుద్రాభిషేకం పూజలు జరుగుతాయి. సాయంకాలం కుంకుమ పూజ అది ఉంటుంది, మరియు అన్నదానం ఒకటి జరుగుతుంది. ఇప్పటిదాకా మన ట్రస్ట్లో 94 నుంచి ఇప్పటిదాకా సుమారు 1460,000 మందికి అన్నదానం బాబావారు చేయించుకున్నారు. అంటే అక్కడ చేసిన మొబైల్లో చేసిన కానీ మొబైల్ వాహనంలో చేసిన కానీ మొత్తం 1460,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే బ్లైండ్ స్కూల్ వాళ్ళకి ఒక 5 కంప్యూటర్లు ఇచ్చాం. సుమారు 600 కంటి ఆపరేషన్స్ మనం చేయించాం మన సంక్రాంతి ఫౌండేషన్స్ వారి ద్వారా. ఈ విధంగా కొన్ని కొన్ని మనకు 80G ఎగ్జామ్షన్ ఉంది. ఇలాగా సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా మేము విముక్తి లెపర్సి హోమ్కి అన్నం తీసుకుని వెళ్ళి సుమారు 150 మందికి అక్కడే వడ్డించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వృద్ధాశ్రమాలకి మేము అన్నదానం పంపిస్తూ బాబావారు అర్హత గల వ్యక్తుల్ని ఇక్కడికి రప్పించుకుని వారి ద్వారా అన్నదానం చేసుకుంటున్నారు. రేపు ఈ కార్యక్రమాలకు గురుపూర్వం కార్యక్రమాలకి భక్తులందరినీ వచ్చి బాబావారి ఆశీస్సులు, గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను.